హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నీని. మీకోసం ఈరోజు వెజిటబుల్స్ తోటి పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కావాల్సినవి ఏంటంటే మైదా పిండి 1 కప్పు, కొంచెం ఆయిల్, సాల్ట్, తినే సోడా, బేకింగ్ సోడా అంటారు సరే, అది వంట సోడా అని కూడా అంటారు. ఇదేమో షుగరు. మళ్ళీ ఇది చీజ్ 2 తీసుకున్నానండి, చీజ్ 2 తీసుకున్నా. ఇనో ఇనో ఒకటి, పన్నీర్, కొంచెం పన్నీరు. ఇవేమో ఆనియన్, టమాటా, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. ఇది సాసులు అన్నమాట, టమాటా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, 3 సాసులు. నేను ఇప్పుడు మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఈ మైదా పిండి, నూనె, సాల్టు, తినే సోడా, షుగరు, ఇవన్నీ ఈనో ప్యాకెట్, ఇవన్నీ కలిపేసుకోవాలండి. మొత్తం ఒక బౌల్లో వేసుకుని కలిపేసుకోవాలి. నేను కలిపేసి రెడీగా పెట్టాను. 1-20 మినిట్స్ నానితే మంచిగా పొంగుతుందని 1-15 మినిట్స్లో ముందు అన్నీ కలిపేసి ఇలా పెట్టుకున్నా. పొంగింది చక్కగా పిండి, మంచిగా పొంగిందండి. తినే సోడా వేసాం కదా, తినే సోడాకి ఈనోకి మంచిగా పొంగింది. మీరు కూడా అలానే కలిపేసుకోండి. ఒక 10-15 నిమిషాలు ముందు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. పిండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం నెయ్యి కానీ ఇది కానీ తీసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి. బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. చక్కగా రాసేసుకున్నానండి బటర్ తోటి. బటర్ లేకపోతే నెయ్యి అయినా నూనె అయినా ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దని ఏం చేస్తానంటే ఇందులో పెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి చక్కగా. స్ప్రెడ్ అయిందండి, అంతా చేసేసుకోండి. ఇప్పుడు ఫోర్క్ తోటి ఇలా హోల్స్ పెట్టుకోండి, అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటే చక్కగా బేక్ అవుతుంది అన్నమాట. చక్కగా బేక్ అవుతుంది మంచిగా. ఇప్పుడు రెడ్ చిల్లీ సాసు 1 స్పూను, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాసు కొంచెం వేసుకోండి. టమాటా కెచ్చప్ 1 స్పూన్ వేసుకోండి. చిల్లీ సాసు 1 స్పూన్ వేసుకోండి. 3 కలిపి చక్కగా కలిపేసుకోండి అంతా. అంతా కలిపేసానండి చక్కగా. ఇప్పుడు ఈ పన్నీర్ని ఇలా ఉరిగిలా నలిపేసుకుని పన్నీర్ అంతా వేసేసుకోండి. ఈ పన్నీరు నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి, అందుకే ఇలా రఫ్గా ఉంది, స్మూత్ లేకుండా. పన్నీర్ అంతా ఇలా వేసేసుకోండి. టమాటా ముక్కలు అండి, టమాటా ముక్కలు ఇవన్నీ చక్కగా అన్నిటిని పెట్టేసుకోండి ఇలా. ఈ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అన్నీ చక్కగా వేసేసుకోండి, అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. రెడ్ చిల్లీ ఇప్పుడు చూసారా, అన్నీ చక్కగా డెకరేట్ చేసేసుకున్నా. ఇప్పుడు లాస్ట్కి చీజ్ వేసుకుందాం. ఇలా కట్ చేసేసుకుని 4 పక్కలకి 4 పీసులు పెట్టుకుందాం. ఓవెన్ని హీట్ చేసుకున్నానండి, ఓవెన్ హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిజ్జాని ఓవెన్లో పెట్టేస్తున్నా. అదిగోండి ఓవెన్లో పెట్టాను, లోపల చూపించు. చూడండి ఓవెన్ని నేను సెట్ చేస్తున్నా 180 డిగ్రీస్ అండి. 180 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ పెట్టుకోండి. 15 మినిట్స్ పెట్టుకోండి. 15 మినిట్స్ పెట్టుకుంటే చక్కగా బేక్ అయిపోతుందండి.
14 మినిట్స్ పెట్టాను తర్వాత 1 మినిట్ పెడదాం ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కుతున్నా అది చూడండి లోపల చక్కగా బేక్ అవుతుంది చూసారా చక్కగా రెడీ అయిపోయింది అంత బేక్ అయిపోయిందండి చక్కగా టమాటాలు క్యాప్సికమ్ అంత చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని కట్ చేసుకోవటమే చూసారా చక్కగా కట్ చేసుకున్నాను నాలుగు పీసుల్లాగా చూడండి ఎంత బాగుందో చక్కగా బేక్ అయ్యిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పిజ్జా చేసుకున్నప్పుడు మనం క్యాప్సికమ్ లేకపోయినా ఈ పన్నీర్ లేకపోయినా టమాటా ఏది లేకపోయినా చేసుకోవచ్చు ఏదో ఒక రకంగా మనం కడుపు నింపుకోవాలి తినాలి చక్కగా ఇది దీంట్లో అన్నీ ఉన్నాయన్న ఫీలింగ్ తో మనం తినాలి అప్పుడు చాలా టేస్ట్ గా ఉంటుంది ఏదైనా సరే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తిని నాకు లైక్స్ ఇవ్వండి ప్లీజ్ లైక్స్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి।